హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ మిరియాల రసం అండి సో టొమాటో మిరియాల రసం ఎలా చేస్తానో రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిరియాల రసం వచ్చేసి డైజెషన్కి కూడా చాలా మంచిదండి సో తప్పకుండా డైట్లో యాడ్ చేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి నేను మిక్సీ జార్ తీసుకున్నాను సో రసం పౌడర్ చేస్తున్నానండి మిరియాలు తీసుకున్నాను టూ స్పూన్స్ మిరియాలు యాడ్ చేసుకుంటున్నాను టూ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అండ్ టూ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను సో ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది సో వెల్లుల్ల రెబ్బలండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుంటున్నాను అండ్ మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈ పౌడర్ మనం స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు సో మన రసం పౌడర్ రెడీ అయిపోయిందండి సో పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి చింతపండు నాన్ పెట్టేసుకున్నాను సో ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది మనం గుజ్జు తీసేసుకోవచ్చు సో తర్వాత గిన్నె పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ చేసుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా యాడ్ చేస్తున్నాను తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నాను ఇంగు కొద్దిగా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు నాలుగు యాడ్ చేసుకుంటున్నాను రెండు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను తర్వాత టొమాటోస్ యాడ్ చేస్తున్నానండి టూ లార్జ్ టొమాటోస్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు చేసేసి యాడ్ చేస్తున్నాను తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను సో టొమాటోస్ మెత్తగా అయిపోయిన తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒక త్రీ టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాను సో మన పులుపుకి తగిలినట్టు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోవాలి తగినంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ప్లేట్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మగ్గించేసుకోవాలి సో రసం ఉడుకుతున్నప్పుడు మనకి మంచిగా అరోమాటిక్ స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది సో కోల్డ్ కాఫ్ వచ్చిన రసమన్నం తింటే బాగా రిలీఫ్ దొరుకుతుందండి సో తప్పకుండా ట్రై చేయండి రెసిపీని డైట్లో యాడ్ చేసుకోండి సో అయిపోయింది నేను కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను కొత్తిమీర కాడలు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్స్ ఇంకా బాగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్